గోదావరిలో వరద తగ్గుముఖం పట్టిన లంక గ్రామాలను ముంపు వీడలేదు. తూర్పు గోదావరి జిల్లాలోని చాలా లంకలు ఇంకా వరదలోనే ఉన్నాయి. లంకవాసులు నీటిలో కష్టాలు పడుతున్నారు. బోటులపై ప్రయాణాలు చేస్తూ లంకవాసులు ముంపు నీటిలోనే జీవనం సాగిస్తున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. నిన్నటి వరకు గోదావరి లంక గ్రామాలు నేట మునగడంతో పడవల మీద బోటు ప్రయాణాలు చేసిన వారంతా కూడా ఇప్పుడు లంకవాసులందరూ కూడా ముంపు నీటిలోనే నడక ప్రయాణం సాగిస్తున్నారు. అయితే కొద్దిగా గోదావరి వరద నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో వాహనాల మీద నీటిలో నడుచుకుంటూ కూడా వీళ్ళందరూ కూడా బయటికి రావడం జరుగుతున్నది. ఇక్కడ బడుగువాని లంక గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఆలమూరు మండలం గొడవలాల లంక గ్రామంలోని వీళ్ళందరూ కూడా ముంపు నీటిలోనే వీళ్ళందరూ కూడా నడుచుకుని వస్తున్న పరిస్థితులు. అమ్మ, గత 10 రోజుల నుంచి మీరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు రావడానికి? రావడానికి ఏమీ లేదండి, అలాగే నడుతాను కూడా లేదండి. అసలు ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయామండి. ఏమీ కూడా తింటానికి కూడా మాకు ఏమంతలేదండి. మంచినీళ్ళు కూడా లేవండి. వరదలు వచ్చిన కాడి నుంచి మిల్లు అయ్యి అలా మునిగిపోయి అండి. ఇల్లు కట్టాను, అక్కడక్కడ కూర్చొని ఉన్నామండి. పరిస్థితి ఎలాగుంది మీ ఇంటి దగ్గర? పరిస్థితి వరద ఏమైనా తగ్గలేదండి, అలాగే ఉందండి. ఇంకా ఇంకా నీళ్ళు అలాగే ఉందండి. ఇతర కొత్తలేదండి, అలాగే ఇంకో బ్యాంక్ అడగరామంటే వెళ్ళామండి. ఎందుకు పని ఉందని ఏమి మాట్లాడలేదండి. అక్కడ ఏం చెప్పలేదు, మనీ వచ్చేస్తున్నామండి. అంటే బయటికి రావాల్సి వచ్చినా వెళ్ళాలన్నా నీటిలోనే వెళ్ళాలా? నీటిలోనే వెళ్ళాలండి. పడవలు ఉండేయండి, కొంచెం లాగిన మోనలే. పడవలు ఇయ్యాలా లేవండి, నేను ఉన్నాయండి. అలా ఉంటుందండి, చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఏమి ఉండలేదండి అసలు. కరెంటు కూడా నాడిగా ఉండలేదండి, అదే బాధలు పడుతున్నామండి. ఇళ్ళలో పడి ఇక ఏమైనా తెచ్చుకుందామని ఆతలో పోయామండి. జాగ్రత్త దిగి అంతే ఎలాగో ఉందండి, పరిస్థితులు బాగాలేదండి. అదేంటి 11 5 దాకా నావలు తిరిగినాయండి. ఏమైనా తెచ్చుకోవాలన్నా నీటిలోంచే వెళ్ళాలి బయటికి కట్టాలి. ఇబ్బందిగానే ఉంటుందండి, ఏమైనా తెచ్చుకోవాలన్నా. పిల్లలతో ఎలాగెళ్తున్నారు? పిల్లలతో మన నావల మీద వెళ్ళేవండి. రాత్రి 11 5 దాకా నావల మీద వెళ్ళేవండి. పొద్దుటే నావలు పోయినాయండి. ఆ నీళ్ళు ఆయన కచ్చి నడిచారు, బయటికి వెళ్ళి ఆయన నచ్చాలు తెచ్చుకుంటున్నామండి. వర్షంలోంచి వెళ్ళి 2000 ఎకరం వరకు పొలం పంట పొలాలన్నీ ఉద్యాన పంటలు, అరటి తోటలు, అలాగే దొండపాదులు, అలాగే పువ్వుల తోటలు, అన్ని చేలు కూడా మొత్తం బడువాన్ లంక గ్రామానికి సంబంధించి చేలన్నీ కూడా మునిగిపోవడం జరిగిందండి. ప్రతి రైతు కూడా చాలా నష్టపోయారు. నిన్నటి వరకు అయితే ఇక్కడ నావలు తిప్పాము మా గవర్నమెంట్ నుంచి. ఊళ్ళో అయితే శానిటేషను, ఏ అంటువ్యాధులు పగలకుండా శానిటేషను వగేరా వ్యాలము హైడ్రోప్లో క్లోరైడ్ ద్రావణం కొట్టిస్తామండి. నిన్న బ్లీచింగ్ చల్లించామండి. ఈ నావలు అంటే నిన్న నుంచి ఇంకా నావలు తిరక్క నిన్న నుంచి నావలు లేవండి. ఇప్పుడు ఇలాగే నడిచి వెళ్ళి రావాలి. ప్రజలు మంచినీళ్ళు తాగునీరు సమస్య ఉన్నది ఉన్నాయని చెప్తున్నారు. ఎలాగ తాగునీరు సమస్య లేకుండా వాటర్ ప్యాకెట్లు అన్నీ కూడా మా గవర్నమెంట్ తరపు నుంచి సుమారు ఒక 50,000 వరకు వాటర్ ప్యాకెట్లు పంచిపెట్టామండి. 50,000 వాటర్ ప్యాకెట్లు ఇంకా కూడా స్టాక్ ఉందండి. టాటర్ తీసుకొచ్చి అవి కూడా పంచిపెడుతున్నామండి. ఇప్పటి వరకు కూడా అంధకారంలో ఉన్నదని చెప్తున్నారు. ఇప్పుడు కరెంటు ఇప్పుడు ఇస్తారండి. వాటర్ తగ్గింది కాబట్టి ఇంటి కరెంట్ వచ్చేస్తుందండి. ఇంకా మోటార్ కరెంట్ అయ్యి అయితే మాత్రం 3 ఫేస్ రావడానికి కొన్ని రోజులు టైం పడుతుంది సార్. ఇంకటి వాటర్ తగ్గితే కానీ మోటార్ 3 ఫేస్ కరెంట్ ఇవ్వరు. ఇంటి కరెంట్ అయితే మాత్రం రాత్రికి పునరుద్ధరిస్తారండి. అయితే విద్యుత్ని కొద్ది గంటల్లోనే మళ్ళీ పునరుద్ధరించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇళ్ళకి మట్టికి అపారమైన నష్టం వాటిల్లింది. బాధితులందరూ ఆదుకుంటున్నామని చెప్పేసి పంచాయతీ అధికారులు చెప్పడం జరుగుతున్నది. అయితే ఇక బాధితులు చూసినట్లయితే తమను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి బాధితులందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. కెమెరామ్యాన్ ప్రకాష్తో శ్రీనివాస్, ఎన్టీవీ బరుగుమల.